వెల్కమ్ టు కల్ప్రుక్ష అకాడమీ కేబీఆర్ స్కూల్ ఇవాళ నేను ఈ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ని నేను మీతో డిస్కస్ చేస్తాను టాపిక్ వన్ వచ్చి నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజెస్కి సంబంధించి ఒకటి అంటే అరుదైన వ్యాధులకి సంబంధించిన ఒక జాతీయ విధానాన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది దీన్ని మొన్న శనివారం మూడో తారీఖున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు దీన్ని ఆవిష్కరించడం అనేది జరిగిందనమాట అసలు ఏమిటి దీనికి సంబంధించిన ఈ యొక్క అరుదైన వ్యాధుల జాతి విధానం అంటే ఏంటని అంటే మెయిన్గా దీని యొక్క ఏమి ఉద్దేశాలు రెండుగా దీన్ని తీసుకున్నారన్నమాట ఏమేంటి దీనికి మెయిన్గా ఒకటి చికిత్సకు అయ్యేటటువంటి అధిక వ్యయాలని రిడ్యూస్ చేయడం తగ్గించడం రెండవది దేశంలోనే స్వదేశంగా మన దేశంలోనే పరిశోధనలు జరపడం అలాగే దానికి కావలసినటువంటి మందులను కూడా మనమే తయారు చేసుకునేది ప్రధానమైనటువంటి రెండు ఉద్దేశాలుగా ఈ యొక్క జాతీయ విధానాన్ని రూపకల్చ రూపకల్పన చేయడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి వ్యాధిగ్రస్తులకు రాష్ట్రీయ ఆరోగ్య నిధి ద్వారా ఇరవై లక్షల వరకు కూడా దీన్ని సహాయం అందించడానికి ఒక రూపకల్పన జరిగింది అయితే పేదవాళ్ళకే కాకుండా పేదవారికే కాకుండా ఎవరైతే ఈ పిఎం జన్ ఆరోగ్య యోజన కింద నమోదు చేసుకున్న వారు ఎవరైనా సరే వారందరికీ కూడా అంటే ఫార్టీ పర్సెంట్ మన పాపులేషన్లో వారందరికీ కూడా ఇది చెందేటట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపకల్పన చేయడం అనేది జరిగిందనమాట ఈ ప్రోగ్రాం పేరు అరుదైన వ్యాధుల జాతీయ విధానం నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజెస్ అనమాట దీనికి సంబంధించి ఇంకా టాపిక్ టూ తీసుకుంటే తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మన భారత సైన్యంలో పనిచేస్తున్నటువంటి నాయక్ పి వేలు అనేటువంటి ఆయన మనకి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల దూరాన్ని ఆ దూరాన్ని యాభై రోజుల్లో పరుగు ద్వారా దాన్ని చేరుకోవాలంటే ఒక లక్ష్యాన్ని ఆయన తీసుకోవడం జరిగింది దీన్ని తద్వారా దానికి ఏంటంటే గిన్నీస్ బుక్లో రికార్డ్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్కే ఆయన పదహారు వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని పదిహేడు రోజుల్లో పూర్తి చేసి ఆసియాలోనే ఆయన ఒక రికార్డ్ని స్థాపించడం అనేది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది ఇది టాపిక్ టూగా తీసుకుంటే ఇక టాపిక్ త్రీగా తీసుకుంటే నంజాల్లో మనకి అంటే కర్నూలు జిల్లా నంజాల్లో బేస్బాల్ పోటీలు ప్రారంభమైనవి మొన్న మూడవ తారీఖున ఆటలు అనేవి అక్కడ ముగియడం జరిగింది అయితే దీంట్లో ఈ ఛాంపియన్షిప్ ఈ జాతీయ బేస్బాల్ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో తెలంగాణ అలాగే మహిళా విభాగంలో కేరళ అనేది ఛాంపియన్షిప్ని సాధించడం అనేది జరిగిందనమాట అయితే కాస్త డీటెయిల్గా మనం దీని గురించి తీసుకుంటే కనుక ఇక్కడ ఈ తెలంగాణ విజేతగా నిలిచింది దేని మీద అంటే మనకి ఫైనల్స్లో ఢిల్లీ జట్టుతో పదకొండు ఆరో తేడాతో ఈ తెలంగాణ జట్టు నెగ్గడం అనేది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది అయితే సెమీఫైనల్స్లో మహారాష్ట్రపై మనకు నెగ్గినట్టుగా మనకి ఒక డేటా ఉంది గుర్తుపెట్టుకోండి అయితే మహిళా విభాగంలో మనకి కేరళ ఛాంపియన్షిప్ని సాధిస్తే ఈ ఫైనల్స్లో మహారాష్ట్రతో పదమూడు రెండో తేడాతో విజయాన్ని సాధించడం అనేది జరిగిందనమాట అయితే పురుషుల్లో మహారాష్ట్ర అలాగే మహిళల్లో ఢిల్లీ అనేది మూడో స్థానాన్ని అవి సాధించుకోవడం అనేది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది ఇక టాపిక్ ఫోర్ తీసుకుంటే మెయిన్గా మనకి భారత్మాల అనేటటువంటి ప్రాజెక్ట్ని మన కేంద్ర ప్రభుత్వం జూలై ముప్పై ఒకటి రెండు వేల పదిహేనులో చేపట్టడం అనేది జరిగింది అంటే మెయిన్గా దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నౌకాశ్రయాలు మరియు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ రహదారులని విస్తరణలో భాగంగా ఈ యొక్క భారతమాల ప్రాజెక్ట్ని చేపట్టడం అనేది జరిగింది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది అయితే దీనికి సంబంధించి మన ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆరవ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ కాకినాడ లైట్ హౌస్ నుంచి కాకినాడ సమీపంలో లైట్ హౌస్ నుంచి అన్నవరం వరకు నలభై పాయింట్ మూడు ఒకటి తొమ్మిది కిలోమీటర్ల ఈ నాలుగు వరుసల రహదారిని నిర్మించడానికి ఒక సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తున్నట్టుగా అధికారులు కూడా తెలియజేయడం మనకి తెలిసిందనమాట దీనికైతే జా భారత్మాల ప్రాజెక్ట్కి సంబంధించి ఇవి వాళ్ళతో ఉన్నటువంటి అప్డేట్స్ నేను నెక్స్ట్ మళ్ళీ వేరే అప్డేట్స్తో నేను నెక్స్ట్ టైం మిమ్మల్ని కలుస్తాను